అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు మనతో ఉన్నారు. ఇవాళ మనం జూలై నెలలో వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతుందో వారిని అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం నాయన. మనకంట గురుగారు, మరి జూలై నెలలో ఈ వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? మరి వీళ్ళకి ఎవరైనా కలిసి వచ్చే విధంగా ఉందా, కాస్త వివరించండి. అద్భుతం, అత్యద్భుతం. వృషభ రాశి వారికి ఎక్సలెంట్. అంటే మనకి ఈ యొక్క జూలై నెలలో కుచుడు, మనకి ఎప్పటి నుంచి జూలై 12 నుంచి అంటే ఇక్కడ వృషభ రాశిలోకి వస్తున్నాడు. అంతకుముందు 12వ తేదీ వరకు మేషరాశిలో ఉండి 12వ తేదీన తర్వాత 3 రోజులు ఈ ప్రథమార్థం చెప్పుకుంటున్నాం కాబట్టి వృషభంలో ఉంటాడు. గురుడు ఆల్రెడీ అక్కడ ఉన్నాడు. మరి జూలై 7 వరకు మిథున రాశిలో ఉన్నాడు. జూలై 7 తర్వాత మనకి శుక్రుడు కర్కాటక రాశిలోకి వచ్చాడు. అలాగే రవి మనకి మిథున రాశిలో ఉండడం జరిగింది. సింహరాశిలో మనకి ఈ జూలై 19 తర్వాత వస్తాడు కాబట్టి ఈ బుధుడు కూడా కర్కాటక రాశిలోకి వచ్చాడు. కేతు మామూలుగా కన్యారాశి, శుభపరిణామాలు. రాహు ఏమో చక్కగా మీనరాశి, శని ఏమో కుంభరాశిలో ఉన్నాడు. కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళకి ఏంటంటే లాభంలో రాహు ఉన్నాడు కాబట్టి వ్యాపారాలన్నీ ఇక్కడ బ్రహ్మాండంగా సాగుతాయి. వీళ్ళు చెప్పిందల్లా అవతల వాళ్ళు చక్కగా వింటారు. తర్వాత ఈ వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి వృషభ రాశి వాళ్ళకి ప్రమోషన్స్ కనబడుతున్నాయి. ఎవరైతే ఇప్పుడు ఆల్రెడీ చాలా సంవత్సరాల నుంచి వృషభ రాశి రన్నింగ్లో వస్తుంది, ఇంకా ఉందన్నమాట వీళ్ళకి. ప్యాక్ చేసేయడానికి ఇంకా శనీశ్వరుడు వస్తున్నాడు త్వరలో. ఏల్నైట్సన్ కాబట్టి అంటే ఏల్నైట్సన్ ఎప్పుడు ఏ రాశులకు వచ్చినా సరే ఫుల్ ప్యాక్ చేసి పడేస్తాడు. తోలు తీసేసి నారా ఎండబెట్టేస్తాడు అనమాట ఒక్కొక్కడిని. అందుకని దడ్లు ఆడుతూ ఉంటారు ఏల్నైట్సన్ అనగానే. ఇప్పుడు మకర కుంభ మీనరాశులకు అదృష్టాన్ని ఇచ్చాడు. నెక్స్ట్ వృషభ రాశి వరకు వస్తాడు. మరి ఆ వరుస క్రమం దాకా వీళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట. కాబట్టి ప్రమోషన్స్ వచ్చేస్తాయి వీళ్ళకి ఎక్స్ట్రాడినరీగా. వీళ్ళకి కావలసిన చోటకి ట్రాన్స్ఫర్స్, వీళ్ళు ఏదంటే జరిగిపోతూ ఉంటుంది. ఇక తర్వాత వృషభ రాశి మెయిన్గా ఏంటంటే మహిళలకి వీళ్ళు స్టాండర్డ్గా ఉండాలి. వీళ్ళు స్టాండర్డ్గా ఉండడం వల్ల ఒకే ప్లేస్లో కనుక ఉన్నారనుకో వీళ్ళు చక్కగా సక్సెస్ అవుతారు. సక్సెస్ వచ్చే టైంలో వీళ్ళు ఏమంటే మాకు ఇక్కడ వ్యాపారాలు బాగుంటలేదండి, ఉద్యోగాలు బాగుంటలేదండి, మళ్ళీ మేము వైజాగ్ వెళ్ళిపోతామండి అన్నారనుకో, ఇక్కడికి వచ్చే పాపం లాస్ అయిన వాళ్ళు మళ్ళీ స్టాండర్డ్ అవుదాం అనుకునే లోపల మళ్ళీ వెళ్ళకూడదు అనమాట. అలా పర్సిస్టెంట్గా ఉండాలి. అలా ఉన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ ఆయన ఏం చేశాడు, 21 సీట్లకి 21 కోట్లు పడేశాడు. ఆ విధంగా మనం ఈ వృషభ రాశి మహిళలకి చక్కటి మనశ్శాంతి అనేది వస్తుంది. అంటే వీళ్ళని అడగకుండా ఇంట్లో వాళ్ళు ఆడపడుచులు అత్తగారులు అడిగితే మమ్మల్ని వాళ్ళని కన్సల్ట్ చేసి అడిగితే వీళ్ళకి సంతోషం అనమాట. అలాగే ఇదొకటికతోనే ఆగిపోద్ది. వృషభ రాశి మహిళల్ని ఎదిరింటోళ్ళు పక్కింటోళ్ళు అందరూ కూడా సలహాలు అడుగుతూ ఉంటారు. వీళ్ళకి రెచ్చిపోయి సమాధానాలు చెప్తుంటారు, అబ్బా మనల్నే కదా అడిగారని చెప్పేసి. చాలామంది ఆడవాళ్ళని పాపం ఇలా ఖుషి అయిపోతారు, అల్ప సంతోషులు వీళ్ళు. అంటే వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉందంటే ఈ మనస్సు ప్రశాంతత అనేటటువంటిది బాగుంటుంది. ఇంతకుముందు దాకా చాలా టెన్షన్స్, దేవుణ్ణి నా జీవితం, కొంతమందితో మాట్లాడితే మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం అనమాట. అన్ని సకల కష్టాలు వాళ్ళు వాళ్ళకే ఉన్నట్టు మనకు చెప్పేసరికి అయిపో నిజమే కదా, మనకు కూడా దేవుడు ఏం చేయలేదో, మనం కూడా డిప్రెషన్కి వెళ్ళిపోతాం. అలాంటి వాళ్ళు మనకి ఈ వృషభ రాశికి ఈ ప్రథమార్థంలో తగలరు. మనకి తగిలినా కూడా మనం చాలా రాటుదేలి ఉంటాం అనమాట. ఎప్పుడు కూడా మనకి డెవలప్మెంట్ చేసేవాళ్ళు, పొగిడేవాళ్ళు, చక్కగా ఎంకరేజ్ చేసేటటువంటి వాళ్ళ సర్కిల్లో మనం ఇప్పుడు కూడా తిరగాలి. నెక్స్ట్ ఇక ఈ రాజ్య స్థితిగతుడైనటువంటి శనిగ్రహ ప్రభావం వలన వృత్తిలో ఎంత పనిచ్చినా సరే ఆ పని టక మన వాళ్ళు చేసేస్తారు. వృషభ రాశి వాళ్ళు ఛాలెంజ్గా తీసుకుంటారు. రిస్కులు ఉన్నటువంటి పని తీసుకోవడం అంటే వీళ్ళకి చాలా ఇంట్రెస్ట్ అనమాట. అసలు పనిలో వీళ్ళకి అసలు నిద్ర రమన్నా రాదు. వీళ్ళు పని పూర్తి చేసేదాకా తన రాక్షసులు అయిపోతారు ఈ ప్రథమార్థంలో జూలైలో. ఇక రైతు ఉన్నాడంటే నాగలు పట్టుకున్న నాగల్ని వదలడు అనమాట. దున్నుడే దున్నుడు అనమాట. భూమికి అన్నం పడిపోవాలన్నమాట, అలా దున్నుతాడు. కాబట్టి వీళ్ళు చేసే అప్పులు అన్నీ కూడా రైతు వీళ్ళకి చూసి భూదేవే భయపడిపోయేంత కష్టపడతారు వాళ్ళు. అందువలన బ్రహ్మాండమైన పంటను వేస్తారు. ఇప్పుడు మంచి వరి మడిది వేస్తారు ఇప్పుడు జూలై. ఖచ్చితంగా వృషభ రాశికి బాగుంది కదా ఇప్పుడు, అందుకని నో ప్రాబ్లం అనమాట. తర్వాత
ఈ యొక్క వడ్డీ వ్యాపారస్తులు ఉంటారు, వడ్డీల మీద వడ్డీలు చక్ర వడ్డీలు వేసి సంపాదిస్తారు వీళ్ళు, వచ్చేస్తాయి ఏం పర్వాలేదు, ఎందుకంటే ధనస్థానంలో జన్మంలోకి గురుడు వచ్చాడు. అయితే ఒక్కటి ఏంటంటే వీళ్ళ కాళ్ళు మాత్రం హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ అవుతాయి వృషభ రాశి వాళ్ళకి. ఈ ఖచ్చితంగా ఈ 12 రాశుల వాళ్ళకి కూడా ఇది బోనస్ అనమాట ఈ జూలై నెలలో. అసలు హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అవ్వడం ఖాయం అనమాట, అందువలన బోన్ ఇరుగుతుంది ఎక్కడో ఒక చోట. కాబట్టి జాగ్రత్తగా ఎవరు తీసుకెళ్తే వాళ్ళు బైక్లు ఎక్కకూడదు. తర్వాత నెక్స్ట్ ఇక అత్తగారులు భార్యలు వ్యతిరేకమైపోవడానికి అవకాశాలు ఉంటాయి. అంటే వీళ్ళు ఎడ్డమంటే తెడ్డమని వాదాపవాదాలు తొడగొట్టి బాలకృష్ణలాగా పెట్టుకున్నారనుకో సినిమాలలాగా, తప్పకుండా పెళ్ళం ఇరగదీసేస్తుంది అనమాట అందులో. అందువలన భార్యాభర్తల మధ్య వాగ్వివాదాలు పెట్టుకోకూడదు, అలాగే అత్తగారులకు దూరంగా ఉండాలి వీళ్ళు. ఈ విధంగా రైతులు మరింత చేపల రొయ్యల చెరువులు ఈ వ్యాపారాలు అన్నీ కూడా చాలా బాగుంటాయి నాయన. జూలై నెలలో ఈ వృషభ రాశి వారికి ప్రత్యేకంగా అమావాస్య రోజు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది? ఈ తారాదేవికి చెయ్యాలి వీళ్ళు. ఒక వ్యక్తి వృషభ రాశి వాడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు సంతోష్ అని, అసలు నువ్వు కోట్లాది రూపాయలు ఇచ్చినా సరే నేను తారను వదలను అంటాడు. ఎందుకంటే అతనికి సిద్ధించింది అమ్మవారు. తార అంటే కాళికాదేవి, నల్లగా ఉంటుంది, బ్లూ కలర్లో ఉంటుంది, శవాసనం మీద ఉంటుంది అనమాట. ఈ తారాదేవి ఫోటో పెట్టుకొని చక్కగా కుంకుమార్చన చేసుకొని మనం ఈ తారాదేవి యొక్క మంత్రాన్ని కనుక ఓం తారాయే నమః అంటే సరిపోతే, బీజ మంత్రాలు కూడా ఉంటాయి, మనల్ని అడిగితే మనం ఆ మంత్రాలు ఇస్తాం ఎవరికైనా సరే. ఆ విధంగా కుంకుమార్చన చేసి మీ దగ్గర ఉన్నటువంటి ఏదో ఒక పండో ఫలమో పెట్టి పాయసాన్నం పెట్టి ఇది కనుక చేసినట్లయితే ఈ అమావాస్య రోజున అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే పేదవాళ్ళకి చక్కగా బ్రెడ్ దానము, అన్నదానము ఇవి మనం చేయొచ్చు. అలాగే మనం ఆవులకి ఈ మధ్యన ఇది ఒక ఫ్యాషన్ అయిపోయిందనమాట. ఏమండి మేము గోశాల మరి ఏమైపోయినాయి, ఇంతకుముందు ఆవులు పెంచేవాళ్ళు, ఆవులకు మేత వేయడం దానికి కూడా పబ్లిసిటీ అవసరమా? ఆవులకు ఎప్పుడూ వేయచ్చు. పెట్టిన ఆవుకే వెళ్ళి గోశాలలో దాని కడుపు నిండా ఇంకా ఒకటో వాళ్ళు రెండో వాళ్ళు మూడో వాళ్ళు అలా పెడుతున్నారు, అలా కాదు, మనకు రోడ్ల మీద కనబడే ఆవులకు కూడా మనం పెట్టచ్చు అనమాట. సో గోవుకి ఒక జ్యోతిష్కుడు ఉన్నాడు. అతను ఏం చెప్పాడంటే ఒక గోంగూర ఆకు, ఒక తోటకూర అంటే ఒకటే కాడ, ఒక వంకాయ, ఒక బెండకాయ, అంటే ఎక్కువ తింటే ఆవు బలిసిపోద్దా, కాబట్టి ఇలా కాకుండా చక్కగా ఆవుకి పచ్చగడ్డైనా చెరుకైనా ఏదైనా సరే ఆకుకూరలైనా దాని కడుపు నిండా మనం పెట్టగలిగేటటువంటి ఇది తీసుకొని వెళ్ళి తినిపిస్తే ఆవు తప్పకుండా ఆశీర్వదిస్తుంది, వీళ్ళకి చాలా మంచి జరుగుతుంది. అలాగే వీళ్ళకి తులసి ఆరాధన కంపల్సరీ వృషభ రాశి వాళ్ళు చెయ్యాలి. తులసి మొక్క పాపం ఎంతమంది అమాయకులు ఉన్నారంటే చేయాలి. ఏమంటే ఆడవాళ్ళే కదండి చేస్తారు, తులసి మొక్కకు మగవాళ్ళు చేయరు కదండి అనేవాళ్ళు ఉంటారు. కాదు నాయన, ఆడ మగానే ఉండదు, దేవుడు పూజ చేసినప్పుడు తులసి తల్లి మహాలక్ష్మి, ఆ తులసి తల్లికి కొన్ని నీళ్లు పోయాలి, సరిపడే ఒక 3-4 బిందెలు చెంబులు నీళ్ళు పోయాలి. నీళ్ళు పోసి చక్కగా తులసి మొక్కకి ఆ పసుపు కుంకుమ దూరంగా వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. గురుగారు, మరి జూలై నెలలో వృషభ రాశి వారికి ప్రత్యేకంగా ద్వితీయార్థంలో మనకి 15 నుంచి 30 వరకు మరి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? ఈ యొక్క వృషభ రాశి వారికి ద్వితీయార్థంను అడిగాం. ఈ ద్వితీయార్థంలో చక్కటి ఫలితాలు అనేటటువంటి వృషభ రాశి వాళ్ళకు ఉన్నాయి. ఎందుకంటే ధనస్థానంలో జన్మంలో ఉన్నటువంటి కుజుడు మంచి ఈ పని చేయాలి ఆ పని చేయాలని ఉద్రేకాన్ని ఇస్తాడు, ఉత్సాహాన్ని ఇస్తాడు. గురుడు కూడా కలిసి ఉండడం వల్ల స్పోర్ట్స్లో వీళ్ళు హుషారుగా పాల్గొంటారు, మంచి మంచిగా ఆడుతూ. ఈ మధ్యకాలంలో ఆరోగ్యం మీద బాగా శ్రద్ధ పెరిగిపోయింది, ఆడవాళ్ళంతా జిమ్లకు వెళ్ళిపోతున్నారు మగవాళ్ళతో పోటీగా. అవన్నీ అవసరం లేదు, అసలు ఇంట్లో వాకింగ్ చేస్తే చాలు, లేదా సపరేట్గా వాకింగ్ అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. అసలు మన ఇంట్లో పనులు మనం చేసుకుంటే ఇంట్లో పైనుంచి కిందకి దిగితే ఆడవాళ్ళకి సఫిషియంట్ ఎక్సర్సైజెస్ సరిపోతాయి. అంటే హెల్త్ కాన్షియస్నెస్ మీద ద్వితీయార్థంలో ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ వృషభ రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా పెరుగుతుందన్నమాట ఆరోగ్యం పట్ల శ్రద్ధ భావన. ఇకపోతే మనకి అత్తగారులతో యుద్ధాలు పీక్ స్టేజ్లకు వస్తాయి, ఆర్గ్యుమెంట్స్ కొట్టుకునేదాకా అంటే మన వీళ్ళు తెంపుకోవాలన్నమాట. వెళ్ళిపోతాయి, డెఫినెట్గా వెళ్ళిపోతాయి, ఎందుకంటే భార్య చేత తన్నులు తినడం ఖాయం వృషభ రాశి వాళ్ళు.
అందువలన వీళ్ళు ఆ గొడవలకు వెళ్లకుండా ఆ అవమానం పాలు అవ్వకుండా ఉండడం మంచిది. నేను ఒక వ్యక్తికి చెప్పాను, నాయన ఈ వారంలో జాగ్రత్త, నువ్వు ఈ నెలలో జాగ్రత్త అని, ఆడవాళ్ళతో జాగ్రత్త అంటే పాపం ఈయన మామూలుగా క్యాజువల్గా అనుకున్నాడు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అవతల వాళ్ళ బామ్మర్ది భార్యతోనే మామూలుగా ఏదో మాట మాట వస్తే ఆవిడ ఎగిరి ఆయన్ని తన్నేసరికి పాప ఆయన వెంటనే నాకు ఫోన్ చేసి, ఏమండి మీరు ఆడవాళ్ళ వల్ల అవమానం అన్నారు, తిడతారన్నారు, నేను తన్నులు కూడా తిన్నానండి అని ఫోన్ చేశాడు. ఆ రేంజ్లో ఉంటుందన్నమాట. కాబట్టి ఆడవాళ్ళ జోలికి వెళ్ళకూడదు వృషభ రాశి వాళ్ళు ద్వితీయాంతంలో. నెక్స్ట్ విద్యార్థుల దగ్గరికి వద్దాం. వీళ్ళు ఈరోజు చదివేస్తానండి, నేను రేపటి నుంచి చదువుతాను మమ్మీ అంటాడు. వీళ్ళు చదవరు బద్ధకం. ఇటువంటి వాళ్ళు మళ్ళీ రేపుకి ఎల్లుండి అంటారనమాట. ఇలా చాలామంది విద్యార్థులు, నేను కూడా అలాగే ఉండేవాడిని. కాబట్టి తర్వాత చదివినప్పుడు మనం బాగా చదువుకుంటే మనకు చదువు వస్తుంది. కాబట్టి మనకి ఈ విద్యార్థులు చాలా ఎక్కువ కష్టపడాలి. వాళ్ళు లేవాలి, తెల్లవారుజామున 4 గంటలకు లేవడం, పుస్తకాలు తీయడం, ఇలాగ కనుక చేసుకుంటే మంచి మార్కులు వస్తాయి. ఇక గవర్నమెంట్ ఉద్యోగాలు, దీని మీద ఆకర్షణ తగ్గిపోయింది జనాలందరికీ. సాఫ్ట్వేర్ లక్షల్లో ఆదాయాలు వచ్చేస్తున్నాయి కదా. ఎవరైతే పాపం కొంతమంది వర్గం ఉన్నారు గవర్నమెంట్ ఉద్యోగాలు చేయాలని, వాళ్ళంతా ఎవరనుకుంటున్నా ప్రజాసేవ చేయాలని వచ్చేటటువంటి వాళ్ళు అనమాట. వాళ్ళు మామూలుగా జీతాల కోసం కాదు పాపం, వాళ్ళు తెగ చదువుతారు. వాళ్ళకి రావడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ యొక్క రవి జూలై 16 తర్వాత మంచి అవకాశాలు ఇస్తాడు వీళ్ళకి. కాబట్టి అప్పుడు రిజల్ట్స్ వచ్చేటటువంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. ఆ తర్వాత అర్ధాష్టమ బుధుడు జూలై 19 నుంచి ఉన్నాడు. అంటే ఈ తొందరపాటు మాట్లాడడం వల్ల నష్టపోవడం, తనులు కూడా తినడం కూడా ఉంటుంది అవకాశం. ఇప్పుడు అందుకని మాట మీద కంట్రోల్, జాగ్రత్తగా మనం కనుక ఉంచుకొని ముందుకెళ్తే ఇవ్వకుండా ఉంటే మంచిదన్నమాట. కొంతమంది ప్రొవోకింగ్గా రెచ్చగొట్టే విధంగా జోకులు వేసుకొని మాట్లాడతారు మందు కొట్టేటప్పుడు, అది గొడవలైపోయి ఆ బాటిల్తో తలకాయ పగలగొట్టేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా పంచమంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన పిల్లలు సడన్గా చేంజ్ అనేది వస్తుంది. అద్భుతంగా చదివేస్తారు. వీడు అసలు చదవడరా బాబు అనుకున్న పిల్లలు చదవడం ప్రారంభిస్తారు. చదువుతాడు అనుకున్నప్పుడేమో డౌన్ఫాల్ అనేటటువంటిది ఉంటుంది. అందువలన పిల్లల పట్ల చక్కగా వీళ్ళకి శ్రద్ధ పెరుగుతుంది. పిల్లల మొండితనంతో వీళ్ళు భయపడుతూ ఉంటారు. ఉద్యోగస్తుల్లో ఎలా ఉంటుందంటే ఈ ద్వితీయార్థంలో జూలైలో ఎప్పుడు వదిలేస్తారా బాబు డ్యూటీ, స్కూల్ పిల్లల్లాగా ఎప్పుడు స్కూల్ అయిపోద్దాం మనం ఇంటికి వెళ్ళిపోదాం బెల్ల కొడితే పారిపోద్ది అని ఉంటారో, అలాగా ఈ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఎప్పుడైపోతాయి బాబు మా డ్యూటీ టైము అని అన్నట్లుగా ఈ యొక్క ద్వితీయార్థంలో ఉంటుంది. కానీ వర్క్ మాత్రం పెర్ఫెక్ట్గా చేయడం జరుగుతుంది. ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొనాలనుకుంటారు, ఇంకొంతకాలం పడుతుంది. ప్రథమార్థంలో కొన్నవాళ్ళు కొనేస్తారు. సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది. వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహ ప్రయత్నాలు అనేటటువంటివి ఇప్పుడు మూడం జరుగుతుంది కాబట్టి కొంచెం ఆలస్యంగా చేస్తారనమాట. ఈ విధంగా ఆలోచన ప్రవృత్తి అనేటటువంటిది సరళంగా చక్కగా రుచి మార్గంలో ఒక ధర్మపరంగా వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన ఈ యొక్క వృషభ రాశి ద్వితీయార్థంలో వస్తుంది. గురుగారు, మరి జూలై నెలలో వృషభ రాశి వారు ప్రత్యేకంగా పౌర్ణమి రోజు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి శుభ పరిణామాలు కలిగే అవకాశం ఉందంటారు? భారతదేశం అంతా జ్యోతిష్కులు ఆల్రెడీ ప్రచారం చేసి పెట్టేశారు. పౌర్ణమి అనగానే ట్రైనుల్లో బస్సుల్లో కారుల్లో వేసేసుకొని గణగాపురం వెళ్ళిపోవడం, అక్కడ తొక్కిస్తున్నట్లు ఒకళ్ళొకళ్ళు తొక్కేసుకోవడం, లోనకు వదలడానికి ఒక్కొక్క పంతులకి 500 మనిషికి 500 చెప్పని ఇచ్చేసి వెళ్ళిపోవడం, ఇది ఒక తృప్తి అయిపోయింది. కాబట్టి గణగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామివారి యొక్క దర్శనం ఎలాగో చేసేసుకుంటారు, మనం చెప్పినా చెప్పకపోయినా. పౌర్ణమి రోజున చంద్రుడికి పూజ చేయాలి. చంద్రుడు ఎవరో కాదు, దత్తాత్రేయుడి యొక్క సోదరుడు ఆయన, అత్రి అనసూయ దంపతుల పుత్రుడు అనమాట. ఆ వెన్నెలలో, పండు వెన్నెలలో మనం ఆ పాలను పెట్టి చక్కగా ఆ చంద్రుడికి మనం కనుక పూజ చేసినట్లయితే ఫిట్స్ రోగం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఫిట్స్ తగ్గిపోద్ది, నమ్మకంతో ఉండాలి. తర్వాత నెక్స్ట్ ఈ యొక్క ఆ పాలు ఉంటాయి కదా, ఆ పాలను పాయసాన్నం చేసి మనం కొద్దిగా ప్రసాదం తీసుకొని ఎక్కువ పేదవాళ్ళందరికీ కూడా పంచాలి. అలాగే తెల్లని వస్త్రాలని ఎవరైతే ఉన్నారో ఆ పౌర్ణమి రోజున పేదవాళ్ళకి పంచాలి. మనం సాంప్రదాయంగా మనం చెబుతున్నాం కాబట్టి పేద పంతులు గారికి పంచండి సోమవారం నాడు అని మనం ఆ పౌర్ణమి రోజున అని మనం చెప్తాం.
అందులో ఈ వచ్చేటటువంటి పౌర్ణమి గురు పౌర్ణమి, గురు పౌర్ణమి కాబట్టి వాళ్ళ చిన్నప్పటి నుంచి పాఠాలు చెప్పినటువంటి మాస్టర్లు ఎవరైతే అందుబాటులో ఉంటారు, కొంతమంది చచ్చిపోతారు, కొంతమంది ముసలాళ్ళు అయిపోతారు, కొంతమంది అందుబాటులో ఉంటారు, వాళ్ళని వెతుక్కొని వెళ్ళి వాళ్ళ కనుక బట్టలు పెట్టి వాళ్ళకి పళ్ళు పలహారాలు ఇవన్నీ కూడా ఇచ్చి వచ్చినట్లయితే వాళ్ళు ఆశీర్వదిస్తారు. అది కొన్ని సంవత్సరాల పాటు ఈ జన్మంత పాటు కూడా పనిచేస్తుంది. కాబట్టి అలాగే షిరిడి సాయినాథుడి యొక్క దత్తాత్రేయుడు అంటే ఎనీ గురువు యొక్క ఆశీర్వాదం మనం తీసుకోవాల్సినటువంటి దర్శనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జూలై నెలలో వృషభ రాశి వారు ప్రత్యేకంగా పౌర్ణమి రోజు ఎలాంటి పరిహారాలు చేస్తే మంచిదో మాకు వివరించినందుకు ధన్యవాదాలు కొరకు. ధన్యవాదాలు.